ఈరోజు వీడియో లేడీస్ స్పెషల్ అండి. ఈ వీడియోలో నేను మీకు బీడ్స్తో చేసిన లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు గోల్డ్లో కూడా మనం బీడ్స్ జ్యువెలరీ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా, సో బీడ్స్లో గోల్డ్లోనే రిప్లికా డిజైన్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్లో కూడా వచ్చేసాయి. మనం ఏదైనా గోల్డ్ చూసినప్పుడు అదే డిజైన్ మనం 1 గ్రామ్లో చేయించుకోవాలనుకున్నా, కస్టమైజేషన్ చేయించుకోవాలనుకున్నా ఇప్పుడు హ్యాపీగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఆ డిజైన్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ జ్యువెలరీ అనమాట. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి చాలామంది జ్యువెలరీ కలెక్షన్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. గోల్డ్లో జ్యువెలరీ కొనుక్కోవాలనుకున్నా లేదా 1 గ్రామ్లో మనం కస్టమైజ్ చేయించుకోవాలి అనుకున్నా సేమ్ అట్లాంటి డిజైన్సే. ఒక ఐడియా ఉంటుంది, కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవాలనుకున్నా, డిజైన్స్ చూస్ చేసుకోవాలి అనుకున్నా ఒక ఐడియా ఉంటుంది కదా లేడీస్ అందరికీ. సో అందుకని ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నానండి. ఇందులో నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను కొన్ని డిజైన్స్, ఒక 2-3 డిజైన్స్ చేయించుకున్నానమాట. సో వాళ్ళే నన్ను రిక్వెస్ట్ చేసి వీడియో చేయమని చెప్పి ఇంకొన్ని డిజైన్స్ వాళ్ళ దగ్గర ఉన్న లేటెస్ట్ కలెక్షన్ని నాకు పంపించారు. సో ఆ కలెక్షన్ మొత్తం కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ నమస్తే, నేను మీ భార్గవి, వెల్కమ్ టు మనలో అన్నమాట. ఈ జ్యువెలరీ నాకు పంపించింది బాబు పర్ల్స్ వాళ్ళండి. సో వాళ్ళకి ఆఫ్లైన్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట, కాకినాడ ఇంకా ఏలూరులో ఆఫ్లైన్ బ్రాంచెస్ ఉన్నాయి. సో వాళ్ళు అక్కడి నుంచే ఆర్డర్ తీసుకుంటారు, అలాగే కస్టమైజ్ చేస్తారు, కొరియర్ కూడా చేస్తారు. వీళ్ళు ఎప్పటి నుంచో ఆన్లైన్ బిజినెస్ కూడా చేస్తున్నారండి, ఆన్లైన్లో ఆర్డర్స్ బుక్ చేసుకుంటున్నారు. సో వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట. ఛానల్లో ఏంటంటే లేటెస్ట్గా వీళ్ళ దగ్గరకు వచ్చిన ఆర్డర్స్ కానీ, లేటెస్ట్గా కస్టమైజ్ చేయించుకున్న జ్యువెలరీని కానీ షూట్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఛానల్లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే వాళ్ళ దగ్గర ఉండే లేటెస్ట్ కలెక్షన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. కొంతమంది యుఎస్ నుంచి కూడా కస్టమైజ్ చేయించుకుంటూ ఉంటారనమాట వాళ్ళకి నచ్చిన డిజైన్స్ని. సో ఇప్పుడైతే నా దగ్గర ఉన్న కలెక్షన్ని చూపించేస్తాను. సో నేను ఒక 2-3 డిజైన్స్ చేయించుకున్నానండి. ఫస్ట్ ఇది వచ్చేసి నేను పెట్టుకున్న ఈ జ్యువెలరీ అండి. ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్లో వస్తుందన్నమాట. ఇవి ఎలా ఉంటాయంటే క్రిస్టల్స్ ఉంటాయి కదా, బాగా షైనింగ్గా ఉంటాయి కదా క్రిస్టల్స్, సో అట్లా ఉంటుంది. వీటి పేరు వచ్చేసి బ్లాక్ డైమండ్స్ అంటండి. బ్లాక్ డైమండ్స్తో గుప్పి ఇక్కడ మీకు చిన్న చిన్న బీడ్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఇది నేను చేయించుకున్నాను, కస్టమైజ్ చేయించుకున్నాను. అండ్ ఇప్పుడు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి సెట్లోదండి, జ్యువెలరీ సెట్ అనమాట. సో అదొచ్చేసి సో చైన్లో మీకు పర్ల్స్ వస్తాయి, అలాగే గోల్డ్ బాల్స్ కూడా వస్తాయి అన్నమాట. లాకెట్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇలా వస్తుంది. దీనికి హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి లాకెట్కి. ఇది వచ్చేసి ఒక్క పీస్, ఇది సపరేట్ చేసేసుకోవచ్చు, ఈ లాకెట్ సపరేట్ చేసేసుకోవచ్చు, చైన్ సపరేట్గా కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ అండి. నెక్స్ట్ నెక్ పీస్ వచ్చేసి ఇదండి. ఇందులో యూజ్ చేసిన బీడ్స్ వచ్చేసి మనులు పచ్చలు, అంటే రియల్ బీడ్స్ అన్నమాట. ఇవి పింక్ కలర్లో ఉన్న బీడ్స్ అండ్ గ్రీన్ కలర్లో ఉన్న బీడ్స్, అండ్ తర్వాత పర్ల్స్ కూడా యూజ్ చేశారు. ఇక్కడేమో రాముల వారు, రామ్ పరివార్ లాకెట్ కింద ఉందన్నమాట. రాముడు, సీత, లక్ష్మణుడు ఉన్న లాకెట్ అనేది ఉంది ఇక్కడ. ఇటువైపు ఒక చిన్న డ్రాప్ అనేది ఇచ్చారు. సో చైన్ అయితే ఇట్లా ఉంటుంది. ఇది ఒక సెట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇదొకటి నేను కస్టమైజ్ చేయించుకున్నాను. యాక్చువల్గా నాకు వీటి పేర్లు ఏమీ తెలియదండి. నాకు వీడియోలో కానీ ఫొటోస్లో కానీ కలర్స్ బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది, మనకి సెట్ అవుతుంది, సింపుల్గా ఉంది అనుకుంటే వెంటనే ఆర్డర్ చేసేస్తూ ఉంటాను అన్నమాట. అందుకే నేను వాళ్ళకి చెప్పాను, సో వీటి మీద నేమ్స్ రాయండి, వ్యూవర్స్కి ఒక ఐడియా అనేది ఉంటుంది, వాటి పేర్లు ఏంటి అనేది నాకు తెలియదు కదా అని చెప్పేసి అంటే ప్యాకెట్స్ మీద వాళ్ళు రాసిచ్చారు. సో ఇది వచ్చేసి ఇది ఒక నెక్ పీస్ అండి. ఇది కూడా నేను కస్టమైజ్ చేయించుకున్నాను, సింపుల్గా ఉంటుంది. సింపుల్ శారీస్ కట్టుకున్నప్పుడు, చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళినప్పుడు బాగుంటుందని చెప్పేసి ఇదొకటి చేయించుకున్నాను అన్నమాట. రియల్ కోరల్ ఒకటి, సౌరస్కి బీడ్స్ అంటండి ఇవి. సో నాకు తెలిసి ఇవి పర్ల్స్ లాగా ఉన్నాయి, రియల్ పర్ల్స్ లాగా ఉన్నాయి. ఇది కలర్ కాంబినేషన్ ఇట్లా ఉంటుందన్నమాట. సో అటు ఇటు కూడా రెండు పెండెంట్స్, స్మాల్ పెండెంట్స్ అనేవి వచ్చాయి. ఈ పెండెంట్లో కూడా ఇది పీకాక్ మోడల్లో ఉందండి పెండెంట్. దీనికి హ్యాంగింగ్స్ వచ్చాయి, పింక్ అండ్ గ్రీన్ కలర్లో స్టోన్స్ వచ్చాయి. నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్లో వచ్చేసి నేను పర్ల్స్ కాంబినేషన్లో తీసుకున్నాను అనమాట. మిడిల్లో గోల్డ్ బాల్స్ వస్తాయి, అలాగే ఇందులోనే రియల్ కోరల్స్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో బ్యాంగిల్స్ ఉన్నాయి.
అండ్ ఇంకొకటి వచ్చేసి కొంచెం పగడాలంటారు కదా, సో ఎమరాల్డ్లో ఒక సెట్ పంపించారన్నమాట ఐడియా కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇదండి పగడాల్లో చైన్ అన్నమాట, రియల్ పగడాలు. సో చైన్ వచ్చేసి ఇలా ఉంటుంది, దీనికి అటు ఇటు కూడా పెండెంట్స్ వచ్చాయి, లాంగ్ పెండెంట్స్ వచ్చాయి ఇట్లాగా, అండ్ 3 స్టెప్స్ వచ్చాయి. ఇది కూడా మోడల్ చాలా బాగుందండి, పగడాలు ఇష్టపడే వాళ్ళుకి ఈ మోడల్ చాలా బాగుంటుంది. ఇందులోనే ఇవి ఒక రియల్ బీడ్స్ అండి, గ్రీన్ కలర్లో ఉన్నాయి బీడ్స్. ఇందాక చూపించిన మోడల్లోనే ఇది ఇంకొంచెం డిఫరెంట్ మోడల్ అన్నమాట. మధ్యలో మీకు ఇక్కడ స్టోన్ బాల్ వచ్చింది, గోల్డ్ స్టోన్తో బాల్ వచ్చిందన్నమాట. సో ఇది ఒక మోడల్, అందులోనే వేరే కలర్ అండ్ కొంచెం డిఫరెంట్ డిజైన్. ఇది కూడా బాగుంది గ్రీన్ కలర్ది. సింపుల్ పార్టీస్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఇవి వేసుకుని వెళ్తే చాలు, చాలా డీసెంట్గా ఎలిగెంట్గా గ్రాండ్ లుక్ వస్తుంది వీటన్నిటికీ కూడా. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇది కూడా నేను కస్టమైజ్ చేయించుకున్నానండి. ఇందులో యూజ్ చేసిన బీడ్స్ వచ్చేసి రియల్ ఎమరాల్డ్స్, బ్లాక్ డైమండ్స్, అలాగే గోల్డ్ షీట్ సెట్ అంటండి ఇది. ఇది వచ్చేసి మనకి ఇట్లా ఉంటుందన్నమాట, 4 చైన్స్ వచ్చాయండి కింద బ్లాక్ బీడ్స్తో, అంటే రియల్ డైమండ్స్ అన్నాను కదా, సో బ్లాక్ డైమండ్స్ అన్నమాట ఇది. నెక్స్ట్ గ్రీన్తో 3 స్టోన్స్ వచ్చాయి అండ్ పైన వచ్చేసి పర్ల్స్ వచ్చాయి అన్నమాట. సో సెట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది కూడా సింపుల్గా సింపుల్ శారీస్ మీదకి చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక సెట్ చేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటండి చైన్ సెట్, ఇది కూడాను. ఇందులో యూజ్ చేసిన బీడ్స్ వచ్చేసి రియల్ బ్లాక్ డైమండ్స్, కోరల్స్, కస్టమైజ్డ్ పీస్ అన్నమాట ఇది. ఇది వచ్చేసి కొంచెం లాంగ్గా ఉంటుంది, 2 స్టెప్స్ వస్తాయి, లాంగ్గా ఉంటుంది అన్నమాట. పెద్దవాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి, రియల్ గోల్డ్ లాగా మీకు ఎలివేట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదొక సెట్ అండి, ఇదేంటంటే కోరల్స్ గోవర్ధన్ ముడి అంట. అలాగే ఇది మిడిల్లో లింక్ అనేది డిఫరెంట్గా ఉంది, కొంచెం పెద్దగా ఉంది లింక్. సింగిల్ చైన్ అనుకుంటా ఇది, సింగిల్ చైన్ అండి. సో ఇలా వస్తుందన్నమాట, కొంచెం బీడ్స్ కూడా పెద్దగానే ఉన్నాయి. ఇవి వచ్చేసి గోవర్ధన్ ముడి అంటండి, మిడిల్లో చూడండి ఎంత పెద్ద లింక్ అనేది జాయిన్ అయ్యి ఉందో. సో ఇదొక సెట్ పంపించారు. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటండి, ఇది చాలా చాలా సింపుల్గా చాలా సింగిల్ చైన్ అన్నమాట. సింగిల్ చైన్ వచ్చి జస్ట్ ఒక డ్రాప్ వస్తుంది అంతే. ఇవి వచ్చేసి బ్లూ మనులు అంటండి ఇవి. సో ఇలా ఉంటుందన్నమాట సింగిల్ చైన్. బ్లాక్ బీడ్స్కి మనకి ఎట్లా లాకెట్ వస్తుందో, సో అలా మిడిల్లో 3 బాల్స్ వచ్చాయి. మిడిల్లో ఉండే బాల్కి పర్ల్ అనేది అటాచ్ అయ్యిందన్నమాట. సో చాలా సింపుల్గా ఉంది, బాగుంది ఇది కూడా. ఇందాక నేను చూపించాను కదా బ్లూ మనులు అని చెప్పేసి, ఇది వచ్చేసి అందులోనే పింక్ మనులు అన్నమాట. అండ్ మిడిల్లో డిజైన్ వచ్చేసి కొంచెం మారుతుంది, పర్ల్ వచ్చేసి అటు ఇటు కూడా ఇలా క్లోజ్డ్ గోల్డ్ కలర్తో ఇట్లా క్లోజ్ చేసినట్టుగా వచ్చింది. ఇది కూడా సింపుల్ చైన్, డ్రెస్సెస్కైనా కూడా చక్కగా మ్యాచ్ అయిపోతుంది. ఇది ఒకటండి సింపుల్ సెట్. ఇందులో యూజ్ చేసిన బీడ్స్ వచ్చేసి రియల్ టులిప్స్ అండ్ ఎమరాల్డ్స్ అంటండి. సో చైన్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట, సింపుల్ చైన్ అన్నమాట. చిన్నపిల్లలకైతే బాగుంటుంది ఇది యాక్చువల్గా. సో ఇట్లా ఉంటుంది సింపుల్ చైన్ అండి. ఇది వచ్చేసి టులిప్ కోరల్స్ అంట, ఇందులో యూజ్ చేసిన బీడ్స్ సింగిల్ చైన్ అన్నమాట. ఈ ఇక్కడ యూజ్ చేసిన బీడ్స్ వచ్చేసి ఫ్లవర్ షేప్లో ఉన్నాయండి, మిడిల్లో మనకి గోల్డ్ బాల్ వచ్చింది. సో చైన్ వచ్చేసి ఇలా ఉంటుంది సింపుల్గా, వెరీ సింపుల్ అన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకొక మోడల్ చూపిస్తున్నాను. ఇందులో యూజ్ చేసిన బీడ్స్ కటింగ్ మనులు అంటండి, అండ్ సౌరస్కి పర్ల్స్ కూడా యూజ్ చేశారంట. సో ఇది చాలా అంటే హెవీగా ఉంది, బట్ శారీస్ మీదకి చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది, వైన్ కలర్ అంటారు కదా, సో వైన్ కలర్లో బీడ్స్ ఉన్నాయన్నమాట, అండ్ వాటితో కాంబినేషన్గా పర్ల్స్ సెట్ ఇచ్చారు. సో ఇట్లా 3 స్టెప్స్ వచ్చాయి, ఇది కూడా
చాలా చాలా బాగుంది ఇది కూడా సెట్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కస్టమైజ్డ్ పీస్ అండి. ఇది మనులతో కస్టమైజ్ చేశారంట. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట. అంటే కొంచెం షార్ట్ లెంత్లో నెక్ పీస్కి సెట్ అవుతుంది. ఇది ఒక పెండెంట్ ఇచ్చారు, ఒక సైడ్ కొంచెం పెద్దది అండ్ ఇటువైపు ఒక చిన్న డ్రాప్ ఇచ్చారు. అటు ఇటు కూడా ఈ స్టోన్ బాల్స్ ఉన్నాయి. మిడిల్లో ఇట్లా వైన్ కలర్లో 3 స్టెప్స్ ఉన్నాయి, అవి వీటికి జాయిన్ చేసేసారు. ఆల్మోస్ట్ అన్నీ కస్టమైజ్డ్ జ్యువెలరీ అంతా కూడా నేను మీకు చూపించేశానండి. అండ్ వీళ్ళు వీటితో పాటుగా కొన్ని బీడ్స్ కూడా, అంటే ఇప్పుడు సింగిల్గా బీడ్స్ వేసుకుంటున్నారు కదా శారీస్ మీదకి, సో అలా కూడా పంపించారనమాట. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని బీడ్స్ కలెక్షన్ అండి, బీడ్స్ చైన్స్ అనమాట. జస్ట్ మీరు చూస్తారని చెప్పేసి ఒక స్లైడ్ తీసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి రియల్ పర్ల్స్ అండి, పర్ల్స్తో గుప్పిన చైన్ అనమాట. సింపుల్ చైన్ ఇది, ఓన్లీ పర్ల్స్ మాత్రమే ఉన్నాయి దీంట్లో. ఇది ఒకటి పంపించారు. ఈ జ్యువెలరీలో నేను కస్టమైజ్ చేయించుకున్న ఐటమ్స్ ఎలాగున్నాయి, అలాగే ఈ డిజైన్స్ అన్నీ కూడా ఎలా అనిపించాయి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ ఐటమ్స్ అన్నిటిలో కూడా మీకు ఏ పీస్ అనేది బాగా నచ్చింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. సో ఇప్పుడు నేను చూపించిన జ్యువెలరీయే కాకుండా లేటెస్ట్ కలెక్షన్ చూడాలి అనుకుంటే వీళ్ళ యూట్యూబ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఆల్మోస్ట్ వీళ్ళకి 60,000 దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళ లేటెస్ట్ కలెక్షన్ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లింక్ ద్వారా వెళ్ళి మీరు చూడొచ్చు. అండ్ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, ఫేస్బుక్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ కాంటాక్ట్ నెంబర్ని కూడా మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇన్ కేస్ మీకు ఈ ఐటమ్స్లో ఏమైనా నచ్చినా లేదా వాళ్ళ లేటెస్ట్ కలెక్షన్లో ఏదైనా తీసుకోవాలి అనుకున్నా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో ఈ వీడియోని ఇంతటితో నేను క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో అన్నమాట.